మరోవైపు విశాఖలో పోలీసులకు రాఖీలు కడుతూనే వైసీపీ మహిళా కార్యకర్తలు బంద్ పాటిస్తున్నారు. వైసీపీకి మద్దతుగా వామపక్షాలు కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు వైసీపీ ఆందోళనకు సిపిఎం పార్టీ కూడా మద్దతు పలికిన పరిస్థితి ఉంది. మనం విశాఖలోని మద్దిరిపాలెం డిపో వద్దను ఇక్కడ తెల్లవారుజామున 4 గంటలకు కూడా వైసీపీ నేతలు ఇక్కడ ఆందోళనలో పాల్గొనడం మనం గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ బంద్ కు పోలీసులు కూడా మద్దతు పలకాలంటూ ఇక్కడ వైసీపీ మహిళలు పోలీసులకు రాఖీలు కట్టిన సంఘటన కూడా ఇక్కడ చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో తమ ఆందోళన కొనసాగుతుంది. ప్రజలు కూడా దీనికి మద్దతు పలకాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. విశాఖ జిల్లాలోని అన్ని డిపోల వద్ద కూడా ఈ రకంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తుంటే వామపక్ష పార్టీలు కూడా దీనికి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? బంద్ విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు? ఇతర పార్టీల సహకారం ఏ రకంగా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే బంద్ కి వామపక్షాలు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ప్రజల తాలూకా స్పందన కూడా బాగుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా మిగిలడానికి సిద్దంగా ఉన్నారు. అందులో భాగంగానే ఈవేళ ఈ బంద్ ని విచ్ఛిన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 144 సెక్షన్ పెట్టి బంద్ ను విచ్ఛిన్నం చేయాలన్న దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చారో తెలియదు. అసలు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి జీవనాధారం, ఈ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదాను తీసుకొస్తే దానికోసం ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి చరిత్ర ఎప్పుడు కూడా చూడలేదు. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ఏ పాపం చేసిందో చీలిక చేసినప్పుడు అదే పాపం ఈవేళ బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు ఇవాళ పూలుకున్నాయి. ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ బంద్ విజయవంతం అవుతుంది. ఇది పోలీసులతో ఆపాలంటే ఆపలేని విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యేక ప్యాకేజీ అంశం కూడా తెరపైకి తెచ్చారు, అది ఎంతవరకు సమంజసంగా భావిస్తున్నారు? ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ అనేది చాలా దుర్మార్గమైన మాట. అది ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది భారత ఆంధ్ర రాష్ట్ర తాలూకు హక్కు పునర్విభజన చట్టంలో పొందుపరిచినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి నమ్మబలికి కూడా ఆ రోజు విభజించడం జరిగింది. ఈ రోజు ఆంధ్రులకు రావాల్సిన హక్కుని మీరు కాలరాయడం దుర్మార్గం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పూర్తిగా కేంద్రానికి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర తెలుగు ప్రజల తాలూకా పూర్తి ఆత్మగౌరవాన్ని తాకట్టు పట్టే పరిస్థితి ఈ రోజు గమనిస్తా ఉన్నాం. మీరు మీకు నిజంగా ఆంధ్ర ప్రజల మీద తెలుగు ప్రజల మీద ఎటువంటి మక్కువ ఉన్నా సరే వెంటనే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను రప్పించే కార్యక్రమం చేయండి. లేని పక్షంలో మీ ఎంపీల చేత రాజీనామా చేయించండి, మీ మంత్రులను వెనక్కి తీసుకోండి. అంతేకాకుండా బీజేపీ మంత్రులు ఏదైతే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళకి కూడా ఎక్స్పెల్ చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలించడం, ప్రజలు మీకు ఓటు వేసింది, మీకు ఏదో అనుభవం ఉంది, రాష్ట్రానికి నిధులు తేగలుగుతారన్న ఆలోచనతో తప్ప మరొకటి మీరేమో పెద్ద పోటుగాళ్ళని కాదు. దాన్ని కానీ మీరు విస్మరించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పడుతుందో, అంతకన్నా చండాలు వెను గతి మీకు పడుతుందని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తాను. మరోవైపు హరిత చూసుకుంటే విశాఖలో వైసీపీ ఆందోళనకు వామపక్ష పార్టీలు కూడా తమ మద్దతు పలుకుతున్న పరిస్థితి. సిపిఎం పార్టీ శ్రేణులు మద్దిరిపాలెం డిపో వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ బస్సులో రాకపోకలకు అడ్డుకున్న సంఘటన కూడా మనం చూడవచ్చు. సార్ చెప్పండి, ఈరోజు చేస్తున్న ఆందోళనకు ప్రధాన కారణం అంటే ప్రత్యేక హోదా అంశం కావచ్చు, అయితే ప్రజల నుంచి ఎట్లాంటి సపోర్ట్ లభిస్తుంది మీ ఆందోళనకు? ఈరోజు విశాఖ నగరంలో ఊహించినటువంటి విధంగా ప్రజల నుంచి వివిధ వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన అనేటువంటిది వస్తుంది. స్వచ్ఛందంగా అందరూ కూడా షాపులు కానీ హోటల్స్ కానీ సినిమా హాల్స్ కానీ అలాగే స్కూల్స్ కాలేజీలన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేస్తూ ఉన్నారు. దీనికి మేము వామపక్ష పార్టీలు తప్పిన విశాఖ నగర ప్రజానీకానికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు తన యొక్క పోలీసులను పెట్టి విశాఖ నగరంలో 144వ సెక్షన్ ప్రయోగించి బలప్రయోగం ద్వారా పోలీసు వర్గాల ద్వారా ఈ బంద్ ని విచ్ఛిన్నం చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజానీకం ఈ యొక్క పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదురుస్తూ స్వచ్ఛందంగా పాల్గొనడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు తలదించుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బీజేపీతో చేస్తున్నటువంటి అక్రమ చెలిమిని కట్టిపెట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనేటువంటిది, అలాగే ప్రత్యేక హోదా ఇస్తామని, ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈరోజు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు దాని ఎడల రోజుకొక మాట గంటకొక మాట చేస్తున్నారు అనేటువంటి చెప్పాల్సినట్టు, ఒకరోజు ప్రత్యేక హోదా ఉపయోగపడుతుంది అంటారు, ప్రత్యేక హోదా వలన ఎక్కువ నిధులు రావాలంటారు, ఎందుకు ఈ విధంగా కప్పటాటులతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయాలనుకుంటున్నారు అనేటువంటి చంద్రబాబు నాయుడు
చెప్పాలి. ఇది సరైనటువంటిది కాదు. వెంటనే చంద్రబాబు నాయుడు తమ యొక్క తప్పుడు పద్ధతుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి చర్యలు వెన్నాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు విశాఖలో పరిస్థితి, విశాఖలో చూసుకుంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులు అడ్డుకుంటున్న వైసీపీ అలాగే సిపిఎం శ్రేణులు పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. వేర్వేరు ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బంద్కు సంబంధించి చూసుకుంటే ఆందోళన చేయడమే కాకుండా ఇటు వైసీపీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ అవుతున్న సంఘటనలు కూడా మనం గమనించవచ్చు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమే కాకుండా ఈ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు గమనించవచ్చు. మరోవైపు చూసుకుంటే వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఈ రకంగా తమ ఆందోళనలు అరెస్టులు చేసినప్పుడు కూడా తమ నిరసనను కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఈ దశలో కొందరు మహిళలు ఇట్లాగే ఇతర వర్గాలు కూడా ఉన్నాయి. చెప్పండి, ఈ అరెస్టుల వ్యవహారం ఏ రకంగా సాగుతుందని మీరు భావిస్తారు? ఇది కావాలని చెప్పేసి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరుండి పోలీసుల్ని ఉసిగొలిపి అరెస్టులు చేయిస్తూ ఉంటుంది. స్వచ్ఛందంగా షాపులు మూసిన వాళ్ళకు కూడా అల్టిమేటం జారీ చేసి మీరు షాపులు తీయండి, మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి కవింపు చర్యలకి ఉసిగులిపే చర్యలు చేస్తుంది. ఈ రోజున పోలీస్ యంత్రాంగం మొత్తం తెలుగుదేశం ఏజెంట్లలాగా వ్యవహారం చేయడం అనేది జరుగుతోంది. తెలుగుదేశం ఏజెంట్ల కింద మారి ఈ రోజున ప్రభుత్వం ఈ రోజు అరెస్టు గడులు పూనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడవచ్చు వైసీపీ శ్రేణులు ఏ రకంగా అరెస్టులు వేరువేరు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు చేస్తున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. హరిత, పోలీసులు అరెస్టులు చేసినప్పుడు కూడా తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పండి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇప్పుడు ఈ అరెస్టుల వ్యవహారం మీద మీరేమంటారు? చాలా దారుణం సార్. నిజంగా ఒక దొంగల్లోకి పట్టుకున్నట్టు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా ఉంది ఈ పోలీసు. నిజంగా ఈ రోజు ఈ పోలీస్ తీరంతా కూడా కేవలం చంద్రబాబు ప్రభుత్వానికి పనిచేస్తున్నాయి తప్ప ప్రత్యేక హోదా సాధించడానికి కాదు. చాలా దారుణం అండి. ఇది రాక్షస పరిపాలన కానీ ఇది రాష్ట్ర పరిపాలన కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖలో చూసుకుంటే వేర్వేరు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు మద్దిలపల్లెలో చూసుకుంటే ఇప్పటికే చాలా మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరికొందరు కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.